అధికారులకి ప్రభుత్వానికి విన్నపించినట్లయితే ఈ రోడ్లు మరమ్మతులు చేయగలిగితే కనుక పెద్ద ఖర్చుతో కాకుండా చిన్న చిన్న ఖర్చు పెట్టుకొని ఈ రోడ్లు కనుక మరమ్మతు చేయగలిగితే కనుక చాలామందికి ఉపయోగపడుతుంది, చాలామంది చాలా యాక్సిడెంట్ల నుంచి తప్పించుకోగలుగుతారు అని చెప్పేసేసి కోరడం అయింది. బట్ 20వ తారీఖు వరకు టైం ఇచ్చినా కానీ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. పైగా ఒక బాధ్యత గల అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఇమేజివ్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. సరే, ప్రజలందరూ చూస్తున్నారు, ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 500 కుటుంబాలు, అదేవిధంగా జానపాడు నుంచి దాదాపు రోజుకి ఎన్నో వేల మంది ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు చూస్తారు, ప్రతి ఒక్కళ్ళు సమాధానం చెప్తారు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆయుధాన్ని తీసుకొని ముందు ముందు మీ అందరి మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నారు. వాళ్లతో పాటు నేను కూడా యుద్ధం చేయడానికి డెఫినెట్గా మీరు ముందుకు వస్తున్నాను. నా ఆయుధం అనేది నా ఓటు. రేపు ఓటు ఎలా ఆయుధంగా ఉపయోగించి, కొంతమంది ఇది రోడ్డు శాంక్షన్ అయింది కదా అంటారు, రోడ్డు శాంక్షన్ అయింది, బ్రిడ్జ్ శాంక్షన్ అయింది, అందరికీ తెలుసండి, అది కంప్లీట్ అవ్వడానికి కనీసం 1 నుంచి 2 సంవత్సరాలు పడుతుందని మీరే అంటున్నారు. ఆ సమయం లోపల ఎంతమంది ఇబ్బంది పడాలి, ఆ ఇబ్బంది పట్టడానికి తక్కువ ఎంత ఖర్చు అవుతుందండి? మహా ఇంకా 50,000 ఖర్చు అవుతుంది అంటే మీరు ప్రశ్నించుకోండి. ఆల్రెడీ మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, రోడ్ల మరమ్మతుల కోసమని ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసమో. సరే, తాకట్టు పెట్టినారు, అదేవిధంగా ఈ చిన్న చిన్న మరమ్మతులు చేయించడానికి ఏంటి ఇబ్బంది అనేది నేను ప్రశ్నిస్తున్నానండి. డెఫినెట్గా ప్రజలందరినీ కోరుకునేది ఒకటేనండి, మంచి జరుగుతుంది అంటే 10 అడుగులు ముందు చేయండి. అదేవిధంగా ఎదుటి వాడికి ఇబ్బంది అవుతుంది అంటే మనకి లాభం ఉన్నా సరే డెఫినెట్గా వెనకడుగు వేయండి అని నేను